నిడదవోలులో లో కూటమి బహిరంగ సభ చంద్రబాబు పవన్ పురందేశ్వరి హాజరు భారీగా తరలి వచ్చిన జనం చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ నాది ప్రోగ్రెస్ రిపోర్ట్ 2 లక్షలకు పైగా జాబులు ఇచ్చామన్న జగన్ టీడీపీ వస్తే వాలంటీర్లను తీసేస్తారన్న సీఎం భువనగిరిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మే 4న తెలంగాణకు ప్రియాంక గాంధీ చౌటుప్పల్ మిర్యాలగూడలో బహిరంగ సభలు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్న చంద్రబాబు కేంద్ర మద్దతులో గాడిలో పెడతామని భరోసా పవన్ జనం కోసం నిలబడ్డ హీరో అని ప్రశంస తణుకు కరప్షన్ కి క్యాపిటల్ దాడులు డాన్సులు చేసే వాళ్ళు మంత్రులుగా ఉన్నారు ఓట్లు చీలకూడదని కొన్ని చోట్ల తగ్గామంటున్న పవన్ తణుకులో టీడీపీ జనసేన కార్యకర్తల ఘర్షణ జెండాలతో కొట్టుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు టికెట్ దక్కలేదని జనసేన నేత విడి వర్గం విరసన రాముణ్ణి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రాముడు బీజేపీ సొత్తు కాదు అందరివాడు అన్న కేటీఆర్ దేవుడి పేరుతో పాలిటిక్స్ చేస్తే తన్నాలని పిలుపు చింతమనేని కంట్రోల్లో ఉంచుతామన్న జనసేన ఎవరి కంట్రోల్లోనూ ఉండనన్న టీడీపీ నేత తాను మారడం జరగదన్న చింతమనేని మజ్లిస్ తో పొత్తు ఉండేలా ఉంది హైకమాండ్ చెబితే అసద్ ని గెలిపిస్తా ఎన్నికల తరువాత పోరు కొనసాగిస్తానన్న ఫిరోజ్ ఖాన్ టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం రేవంత్ అపాయింట్మెంట్ దొరకడం లేదు ఇప్పటికైనా సరిదిద్దుకోవాలన్న మోత్కుపల్లి ఖమ్మం టికెట్ విషయంలో భట్టి అడ్డుపడుతున్నారు రేవంత్ సీఎం కావాలన్నందుకు నాపై కోపం రేవంత్ ఉత్తమ్ భట్టి అనుకుంటే సీట్ వస్తుందన్న విహెచ్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత అధికారికంగా ప్రకటించిన కేసీఆర్ సాయన్న కూతురికే టికెట్ మాదాపూర్లో భారీగా డబ్బు పట్టివేత ఒక వాహనంలో దొరికిన 2 కోట్లు ఆరా తీస్తున్న పోలీసులు ఆదోనిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు ఒకరి దగ్గర నుంచి 37 లక్షలు సీజ్ ఎటువంటి పత్రాలు లేవన్న పోలీసులు భారత్లో మైనారిటీలపై ఎలాంటి వివక్ష లేదు చైనాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం అమెరికా మ్యాగజైన్ న్యూస్ వీక్ ఇంటర్వ్యూలో మోదీ డిఎంకే కాంగ్రెస్ లవి బుజ్జగింపు రాజకీయాలు కచ్చదీవులను శ్రీలంకకు అప్పగించారు తమిళనాడులో మోదీ కమెంట్స్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ అత్యవసరంగా విచారణకు సుప్రీం నిరాకరణ ఆప్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణ ఇటీవల రాజ్ కుమార్ ఇంట్లో ఈడీ సోదాలు బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది బ్రిటిష్ వాళ్లకు సన్నిహితులెవరో అందరికీ తెలుసు కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ తో పోల్చడంపై రాహుల్ కౌంటర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత 35 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ సీజ్ బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరి అరెస్ట్ ప్రధాని మోదీతో భేటీ కాబోతున్న ఎలన్ మస్క్ ఈ నెల 22న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ భారత్ లో పెట్టుబడులపై చర్చించనున్న మస్క్ ఎక్స్ రాకెట్ ప్రయోగం సక్సెస్ స్టార్లింక్ ఇంటర్నెట్ సిస్టమ్ కోసం దింగిలోకి 23 ఉపగ్రహాలు ఫ్లోరిడాలోని కేప్ కెనావరల్ నుంచి ప్రయోగం